వెరీ గుడ్ చిన్సరామయ్య. నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో వేలకు వేలు లాభాలు రావడానికి కారణం ఒక విధంగా నువ్వు బ్రహ్మాజీ అనయ్య. మేనేజర్గా నువ్వు, అసిస్టెంట్ మేనేజర్గా తను చేసిన కృషి వలనే మన వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పాలి. అదేంటండి, ఏదో మాకు తోచిన పద్ధతిలో నడుపు పోతాను. కానీ ఏదో నా ఆనందం కొద్దీ ఈ డబ్బు కానుగ ఇస్తున్నా. ఆ ఇచ్చేదేదో అమ్మాయి గారి చేత్తో ఇప్పిస్తే ఆనందంగా ఉంటుంది. నీ చేత్తో ఇయ్యమ్మా. ఇవ్వమ్మా. మిస్టర్ రాజారావు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఏమిటి మీదనేది? అరెస్ట్ కావాల్సినంత నేరం నేనేం చేశాను? ప్రతి వ్యాపారం పేరుతో మీరు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు తెలిసి మీ గోడం పైన రైడింగ్ చేశాం. అక్కడ మాకేవి దొరికాయి, వీటికెవిడి మీ సమాధానం? ఘోరం, దారుణం. మా రాజారావు బాబు గారు స్మగ్లింగ్ చేయడమా? ఇందులో ఏదో కుట్ర ఉంది ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, అబద్ధాలతో అన్యాయంగా నింద వేస్తే సహించేది లేదు. అయితే ఏం చేస్తారు? మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీస్ నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏనాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరిశిక్షపడ్డం ఖాయం. ఇతరు ప్రాణం పోయింది. ఒక్కసారి ఇది వినండి. మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీస్ నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏనాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరిశిక్షపడ్డం ఖాయం. చచ్చిపోతూ ఇన్స్పెక్టర్ గారు పలికిన ఆఖరి పలుకుల ప్రకారం నువ్వు హంతకుడు అని ఈ బుజ్జిమండ చెప్తోంది. దీన్ని తీసుకెళ్లి చట్టానికి అప్పగిస్తాను. అప్పుడు నువ్వు శాశ్వతంగా కటకటాల వెనకనే ఉంటావు. రే బ్రహ్మాజీ, దేవుళ్ళు అంటే రాజారావు బాబు మీద ఎంత బాణం వేశారో. నిన్ను నిన్ను నువ్వేం చేస్తావు? దొంగగాడిది పారిపోయాడు బాబు. బాబు, ఆ బ్రహ్మాజీ గారు మీకింత ద్రోహం చేస్తాడనే కల్లో కూడా అనుకోలేదు బాబు. చిన్సరమయ్య, ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు తిన్నగా. కానీ మీకేం ప్రమాదం లేదు బాబు. నేను ప్రమాదం రానివ్వను. బాబు గారు, మీరు ఆ అమ్మాయి గారిని తీసుకుని ఎవరైనా పారిపోండి బాబు. మిగతా విషయాలు నేను చూసుకుని. చిన్సరమయ్య, ఇంటి దగ్గర నా భార్య ఆ ఊరిని తమరు ఉత్తరం రాయండి. అమ్మగారు తీసుకొని తిన్నగా తమ దగ్గర తీసుకొని చెప్పచెప్పేస్తారు. బాబు మర్చిపోయాను, ఎందుకైనా మంచిది. ఈ కాగితాల మీద రెండు సంతకాలు చేసేయండి. అసలు ఈ మద్దతు జరిగిన ఈ తేదీ నాడు మీరు ఇక్కడ లేరని నేను నెమ్మదిగా రుజువు చేయించేస్తాను. మీకే గొడవ ఉండదు. చాలు బాబు, మీరు అమ్మాయి గారిని తీసుకుని అన్ని బయలుదేరండి. బయలుదేరని చెప్తాను. అదమ్మా బాబు, అటు కాదు చెంచు. మనం అనుకున్నట్టే అయిందా? ఈ చెంచు రామయ్య పథకం వేసాక మళ్ళీ ఫెయిల్ అవ్వడమే. ఇవిగో రెండు ఉత్తరాలు. ఈ హత్య నేనే చేసి పారిపోతున్నాను అని ఒక ఉత్తరం తయారు చేస్తాం. ఆస్తి పాస్తులన్నీ మనకే దఖలు పరిచేసినట్టు రెండో ఉత్తరం. ఇక రాజ్యం మనది. మరి వీడి సంగతి చూడాలి. ఈ పుస్తకి గారి సంగతి నేను చూసుకుంటాడు. Thank you.
అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచం మొత్తం మీద ఆడవారికి అందాన్ని ఇచ్చేది కుర్తా పైజమా, మిడ్డీ, మ్యాక్సీ, సెల్వార్ కమీజ్, ఇవేవి కావు. ఆడతనానికి నిండుదనాన్ని ఇచ్చేది చీర మాత్రమే. ఆ చీరల తయారీలో కొత్త కొత్త డిజైన్స్ కనుక్కోవడానికి రవితేజ టెక్స్టైల్స్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకున్న అలవాటు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు. వాళ్ళ ఇష్టానికి సరిపడా తయారు చేయటం మన కంపెనీ ప్రత్యేకత. ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి. ఎందుకంటే మగవాళ్ళం కనుక పర్ఫెక్ట్లీ కరెక్ట్. వి హావ్ టు ఇంజెక్ట్ దిస్ ఐడియా ఇన్ టు దేర్ మైండ్. నౌ ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, సారీ పొట్టిగా కనపడుతుంది. ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది. కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఇప్పుడు లావుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ చీర కట్టుకోకుండా వేరే డిజైన్ చీర కట్టుకుని ఉండుంటే ఇదిగో ఇలా సన్నగా నాజుగ్గా కనపడుతుంటారు. సో ఫ్రెండ్స్, ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత. కేవలం చీరలు తయారు చేయటమే కాదు, ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి. మన చీరలు ఆడవాళ్ళ శరీరాలకు కాదు, వాళ్ళ మనసుకు చుట్టుకోవాలి. మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే. అందుకు కారణం, అవి ఆడవాళ్లకు కొత్త అందాల్ని, కొత్త శోభని కలిగిస్తాయి. కనుక రవితేజ చీరల్నే వాడండి. మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మాత్రం దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తగల అయ్యా, మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనే ఉండి ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. అక్షరాలు ఎంత ముచ్చటగా ఉన్నాయి. నోరు ముయ్యరా, మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడుతావే. ముందు కారు నా మీద ఎవరం దేనికండి. ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతి చేయాలని ఆలోచించుకోవాలి. కానీ నేను ఐడియా లేవనా. ఇద్దు గారు ముందు కారు ఎక్కు, పోలింగ్ ఎదరు ఉంది. కోయంబత్తూర్ నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్, హలో. ఏమిటి, సందా కోసం వచ్చారా? అవును సార్. మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ ని కాను, స్పోర్ట్స్ మ్యాన్ ని కాను. ఆఫ్టర్ ఆల్, ఐ యామ్ ఎ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ సారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి ఇక్కడ కావాల్సిన డొనేషన్స్ పంపించండి. సార్, మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. ఈ చంపకు సెలవీయకు, ఈ పెరవిని వదిలేయకు, సాధని అనకు రాత్రి మనకు.
చేపైందండి బయటికి వెళ్ళిన అమ్మగారు తిరిగి వచ్చి ఈ కరెంట్ పోవడానికి కారణం నేనే నన్ను ఎక్కడ తిడతారో అని తెగ భయం వేస్తుందండి. అమ్మగారు ఇంట్లో లేరా? లేరండి. అమ్మగారు వాళ్ళ అమ్మగారితో కలిసి మన ఇంటికి వచ్చిన మహిళా మండలి అమ్మగారు అందరినీ వెంటేసుకుని మధ్యాహ్నం అనగా ఆడవాళ్ళ క్లబ్ లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి. తనకెంతసేపు ఆ క్లబ్బులు పార్టీలు ఫంక్షన్లే తప్ప ఇల్లు మొగుడు అనే ధ్యాసే ఉండదు. మామగారు ఇల్లు తన మొగుడనే ధ్యాసనకు ఉండదు కాబట్టి మా చెల్లి రెండు విషయాలు ఈ గోపాల్ది గ్రేట్ గా అప్పగించింది. మీరు ఒంటరిగా ఉన్నాను బెంగ పెట్టుకోకండి, జంటగా నేను ఉంటాను. ఓ పచ్చమొట్టిలా కొట్టండి. ఎందుకు కొట్టండి చెప్తాను. ఏంటండి చెప్పేది? బాబు గారు అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ తాగుతారా టిఫిన్ తింటారా అని అడగడం పోయి ఆయన చెవి దగ్గర చేరి చిల్లర కావాలని అలరేంటండి? ఏమిటో నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. నీ సంగతి తర్వాత చెప్తాను. బాబు గారు నా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు కానీ ఒక లక్ష ఇచ్చారనుకోండి వారందరికీ సరికల్లా 2 లక్షలు చేస్తాను. కావాలంటే పందెం. గోపాలం ఈ పందాలు పోటీలు అన్నాను విసిగించుకో. ఇదిగో ఈ 100 తీసుకెళ్ళి. థ్యాంక్స్, దీంతో చెప్తారు. బాబు గారు తీతమంటారా? వద్దురా, స్నానం చేస్తాను, కాస్త వేడి నీళ్ళు పెట్టు. మన ఇంట్లో నీళ్ళు లేవండి, ట్యాంక్ ఖాళీ. అవునండి,
మన ఇంటికి వచ్చిన ఆడోళ్ళంతా ఇక్కడే తానాలు చేసి ఇక్కడే మేకప్లు అయిపోయి అమ్మగారి చీరలే చుట్టుకెళ్ళిపోయారండి. డామ్ ఇట్. పోన్లేండి, బావిలో నీళ్ళు తోడి టౌ మీద పెడతాను. ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది, నౌకర్లెవరు కనబడరు, కరెంటు పోయిందా? నాన్ సెన్స్. త్వరగా డ్రెస్ చేసుకుని బయలుదేరాలంటే అమావాస్యలాగా చీకటి. రాముడు, ఒరే రాముడు. ఏమండి మీరు వచ్చేసేపు అయింది? ఇప్పుడే ఓ అరగంట అయింది. ఏమిటండి మీరు, ఇంటికి వచ్చి అరగంట అయింది కదా, ఇలా చీకట్లో కూర్చోకపోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోవచ్చుగా. తను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాడమ్మా, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. మై గాడ్ మమ్మీ, అవతల డిన్నర్ పార్టీ ఉంది, చీఫ్ గెస్ట్ ని మనమే రిసీవ్ చేసుకోవాలి, తొందరగా రెడీ అయ్యి వెళ్దాం కదా అనుకుంటే ఈ పవర్ కట్ ఒకటి. హెల్ ఇస్ బెటర్ దెన్ దిస్ హౌస్. కరెంట్ పోయినంత మాత్రాన నరకమే ఈ ఇంటికంటే మంచిది అనుకోవడం పొరపాటు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. చూసావు అమ్మాయి, చూసావు అమ్మాయి, ఎంతంత పెద్ద మాటలు అంటున్నాడా అబ్బాయి, మాట్లాడవే. అబ్బాబా నువ్వు ఊరుకో మమ్మీ. ఏమండి పొద్దున అరగంట సేపు మీతో చెప్పాను, ఈ రోజు ఫంక్షన్ ఉంది, ఏసీ కారు వదిలిపెట్టి వెళ్ళమని. ఆ అంబాసిడర్ లో తిరగలేక చచ్చామనుకోండి. నా పరిస్థితి మరీ అధ్వానం అనుకోండి, ఒక పక్క మేకప్ కరిగిపోవడం, ఒక పక్క జాకెట్ తెరిచిపోవడం, చీచీ చీచీ మై గాడ్. అమ్మయ్యా లలిడియే, మీ ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది, అవతల చీఫ్ గెస్ట్ వచ్చేస్తారు, పదమ్మా మనం వెళ్ళి కాస్త మేకప్ సర్దుకుని డ్రెస్ చేంజ్ చేసుకుందాం లే. ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని మార్చడం ఎవరి తరం కాదు, ఆ పరమాత్ముడే రక్షించాలి. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు, ఆ యేసుప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంచోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి, బ్రేక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు, కుంచోడి బాబు. కాలు లేని కబోదరి బాబు, బాబు సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ బాబు? ధర్మం బాబు, బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మ అక్కాయ్ బాబు. ధర్మం బాబు, ధర్మం కాదు నేను బాసు. ఏట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 గా అమ్మేస్తున్నారు, నేను 5-10 అంటే ఒక్కడ రావటం లేదు. టోటల్ క్లాస్ ఓపెన్ చేయి, 5-7 చేసే వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 5-7 ఆడాల పక్క ఆడాల పక్క. 5 రూపీస్ 7 రూపీస్ బాబు, 5 రూపీస్ 7 రూపీస్ బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు, లేడీస్ పక్క సీట్ బాబు, 5 రూపీస్ 7 రూపీస్ 5 రూపీస్. ఎవరు బాబు ధర్మం చేయడానిక అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుంటోడు వినట్రా, లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడు వినట్రా, లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి, నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కదూ, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది, నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెత్తే సరిపోద్దా? పగిలిపోతే మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవడో నీ బాస్? మన జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా స్టంట్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువి? మాటలు తిన్నగా రానే మనతో పెట్టుకుంటే
సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో, నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా మాంతో పెట్టుకోకు, మఠాషైపోతావు అంతే. రాయ్ ఎగతాడు ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ ఇక్కడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడతాను రాయ్. వర్షం వచ్చాయి. రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. అబద్ధాలు, నువ్వు తాగావుగా? నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడు పుట్టినరోజు వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో నాలుగు పీకితే అదే గుర్తుకొస్తుంది. నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగేవండి. నిజం చెప్పరా అక్క? నిజం చెప్తానక్క, రాత్రి దాహం అయింది, ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడింత గ్లాస్ తోటి మంచులు ఇచ్చాడు, మంచులు కదా అని తాగాను. తీరా తాగేది తెలుస్తుంది అది సారా అని. అంతే, కొట్టువాడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడ కొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావబోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు, ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా రాజు. నీకు అమ్మనై అన్నీ నేనే, ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వల్ల తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేడోటానికి కదరా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను, తాగితే నిమ్మ దొట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా? ఏరా పకీరు, అయ్యే గారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. నాకేం తెలియకపోవచ్చు, నాకు అన్ని తెలుసురా. అదర్స్ ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు?
మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా, ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వారంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుకొచ్చి మన ముగ్గురులో ఎవరినో ఒకరిని కాల్చబడి. నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమి లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకు పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది మిస్టర్ ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్లేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఊట్కెత్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఊతుడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? అది ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగవంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బాసు నువ్వేమి కంగారు పడకు. చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేడు బాసు, అచ్చా నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యూఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములు అంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చి నన్ను కాపాడావు, చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బస్, మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాస్. సరిగ్గా 12 అయిపోయింది, కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి.
ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్ రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా, మేము వేస్తున్న టెండర్ ఇది. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది సార్. మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా. Congratulations, Mr. Ravitejar. Thank you very much. Lalita, very, very happy news. Shivanti, Srivar, you are going to be a man? Yes. Andhra government, school children, Russell Gosling Airport, is a code rupee tender. I have come here. My company is going to be a man in the world. Really, it's a very, very happy day. Didanga? Yes. Congratulations. Thank you very much. Now, what are you doing? Your husband and you? This is the case. శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుకిచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కడుపు కళ్ళు తెరు. చాలా బాగుంది కదా. మీరేం అనుకోకపోతే నిజం చెప్పనా? ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అన్నమ్మన కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏది అనుకోద్దు. ఏది బేబీ, ఆ నెక్లెస్ లేవు? చీచీ చీచీ చీ, ఏమిటి అల్లుడు గారిది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిది ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన ముఖం మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్ళి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును, మిగులుతుంది. ఇదిగో బాబు, తీసుకోండి. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోళ్ళ మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాళవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వాళ్ళ మూలిక. ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది, యవ్వనం పెరిగిపోతుంది, ఔసరతనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతుపుష్టి, వీర్యవృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. కలకత్తా ఖాళీ స్వరమే తాడా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? ఉండి తొంగో పెట్టి మ్యాట్ని జోరు వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదకమ్మా, కదలవు అంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడి కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వర్భేదాల పనిచేయడు. స్వర్భేదాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క 10 టూరే ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పర్సు, ఓ అరంగంలో ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోడీ కట్టారు. చూడండి, ఒక అక్క 5 రూపాయలు. ఆ మూలిక మనం మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటా. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వర్భేతాళా, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? అది స్వర్భేతాళా, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్త వీ చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? స్వర్భేతాళా, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచ ఒంటి మీద ఏం వేసుకున్నది? ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు చూడవు? ఆ రోజు నన్ను బురదలు తోస్తావా? బాగైందా? ఏంటి లక్షల లక్షలు అప్పు తీసుకుని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం చెప్తే మేము ఊరికి ఉండాలా? మీ మీద కేసు పెట్టి
మీ వ్యాపారం రోడ్డు మీద తీసుకువచ్చి నేలంబాడు పాటిస్తాం. ఎందుకు సార్? పాటలు ఉపాధ్యాయులు పాటించడం ఒక్క నెల టైం ఇవ్వండి, తీర్చేస్తాం. బాబు, పాకి సంగీతం బయటపడితే మా బతుకులు వీధులు పడతాయి. కొంచెం టైం ఇవ్వండి, మీ మీరు మర్చిపోం. కావాలంటే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళ, వీళ్ళ పిడి చూసినమేనా? ఒక నెల టైం ఇస్తాం, లేదా మీ ఆతని పట్టలాడిస్తాం. కలరా? చలో. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గారు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాన్, ఒక గ్రైండర్, ఒక మిక్సర్ ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్టింగ్ అనౌన్స్ చేసాం అనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారెలు పడిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. నార్మయ్యా, విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జేబురుమాలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి గారు ఇద్దాం. ఆ చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చిత్రరాముడు, ఈ ఆలోచన బాగుందా? రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడు అమ్మవారికి. భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి కష్టం చెప్పుకున్న మాటివా? మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింత కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును, నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడు మొలకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత! ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించుము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి, జగన్మాత జగన్మాత, ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పొట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, పెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ గడి పెట్టించింది, తప్పైపోయింది అమ్మా. భక్త, నీకు ఒక అద్భుతమైన అరటిపండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు, పండును మింగుము. జై జగన్మాత! ఒక అరటిపండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత! భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డి అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణం ఒకడు సృహతప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. ఎవరే జమ్లీ నువ్వు? ఇట్లాగొచ్చావు? దాదా, నీ పేరు విని వచ్చాను. నాకు ఒక చిన్న సాయం కావాలి. అయితే మనం చాలా పాపులర్ ఫిగర్ అంటావు. కుక్కవే జమ్లీ, మాట్లాడుకుందారి. తలపెందుకేశావు దాదా?
తలుపు ఎందుకు ఎత్తారో తెల్దా? తప్పుడు సంగతులు మాట్లాడుకోవడానికి తలుపు వేశామనుకో అదర్స్. ఇంతకు ఏటొచ్చింది నీకు జమిలీ? మరేం లేదు దాదా, కన్ మాస్టర్ అనే రౌడీ ప్రతిసారి నా కడ్డొచ్చి అల్లరి చేస్తున్నాడు. ఆడికి బోల్టేసి బుర్రకి బొక్కెట్టేద్దారి? అంత పని వద్దు. మరి కీళ్ళు ఇరిసేసి కిటికీకి ఎలాడదీద్దారి? అది కూడా అక్కర్లేదు. వాడి తోలొలిచి తోరణాలు కట్టేద్దారి? అది కూడా వద్దు. నా జోలికి రాకుండా వాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసే చాలు. సరే, నువ్వు చెప్పింది చేస్తే నాకేదిస్తావు? చెప్పు దాదా, నీకెంత డబ్బు కావాలో చెప్పిస్తాను. డబ్బులు అదర్స్, సొమ్ములిచ్చే పార్టీలు నాకు చాలా ఉన్నాయి జమిలీ. నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇయ్యాల్సింది సొమ్ములు కాదే సోకులు. అదర్స్ ఏమిటిది? చాకు. నా జోలికి వస్తే సీక్రెట్ తెగేస్తాను. చైతే చాత కాలేదేమో. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దా ఇంకా కొట్టు. ఇప్పుడు కొట్టు. దా చాలా కొట్టు, ఇంకా కొట్టు. దా చాలు, ఇక చాలు. నా పేరు స్టంట్ మాస్టర్ నాగరాజు.
తుంచుకోబ్బే. నాగరాజు, ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పకుండా ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. మా అమ్మ నిన్ను. రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేడ జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉండి ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది. ఏమిట్రా తల తిక్కవాగడు? ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగ్ తిరిగావే, ఆ ప్రణాధరి ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడిని ఏమైనా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తన్నాను ఏమి చేయకుండా ఉంటే అదే చాలు. ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. నువ్వు చెప్పేమోనండి, నన్ను ఒక రౌడీ వద్ద బలాత్కారం చేయబోతుంటే ఈయన వచ్చి కాపాడారు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తా. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా నీకెవ్వరు లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నానే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా, తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత అడ్డగీత నిలువు గీత. రాజు, వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉందో గాని. అలాగేనండి, మీ ఇష్టం. మీద కాలేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాన్ని. దోమలు ఎక్కువనా? నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పు కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రై దూరంగా పోరా. ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా, వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరితో తలకోకున్నట్టు అవుతుంది.
నచ్చు తల్ల చీర ఓ అల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కవించితే మామ వేడెక్కి మేరేగన ముసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే గుగ్గల్ల సిగ్గులోరా చూడొద్దు నన్ను లాగే సిల్దిరో మూగే మూగ సైగే నన్ను ముద్దాడిందిరో ఊగే తీగలాగే నేను అల్లాడిందిరో గాజుల బాజాలతో గాజులు గురేగనే మోగల రోజాలతో రోజులు ఎదురేగనే తనివే తీరని జతలో గతులే జతులై చుకల్ల చీర తల్లో నమల్లెమాల తల్ల చీర తల్లో నమల్లెమాల గీడెక్కి కవ్వించితే బామ్మ వేడెక్కి నేరేడనా ముసిరే మిసమిసలే గుసగుసగా వన విసిరే చెప్పుకున్నా అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి నీకు చీరలు లేకపోవడం ఏంటని వెక్రిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. ఏమిటండి నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊళ్ళో జరగబోయే 100 డే సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జేసుదా, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటో అర్థం లేదు మాటలు. నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాట మీరే అనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను నిజం చెప్పినా నమ్మరు. దట్ ఈస్ మై ఫేత్. సేపా శ్రీదేవి చేసుదా బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తడతడ మెరిసిపోతూ వస్తారు. నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దన్నా స్టేజ్ ఎక్కాలి. అంతా నా దౌర్భాగ్యం. చాలు ఎవరుకో, నాతో ఏదో గొడవ పెట్టుకుని కాకపోతే ఏ కోటేశ్వరుడు భార్య గండి తక్కువ ఉన్నాయి? ఏది ఎక్కడున్నాయి? ఇవన్నీ చీరలు కావా? కట్టుకోరా, పరేసుకుంటారా? పెద్ద గొప్ప, ఇవన్నీ ఒకసారి కట్టుపడేసిన చీరలే.
చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టిన చీరలు మళ్ళీ మళ్ళీ కడుతుందంటే మీ కాదు నా పరు తక్కువ. నీకంత అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చుగా. నేనేమన్నా కాదన్నానా డబ్బులు అన్నానా? ఏదో ప్రతిదానికి లెక్క కడుతున్నా మాట్లాడతావు. రాను రాను మరీ ఇంట్లో మనసంత లేకుండా ఎందుకండి ఎంత విసుకు? ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికి వచ్చి పెళ్ళాన్ని మీరు చూపించడం మీ మగాడికి మావునేగా? ఎక్కడో జరిగిన దానికి ఇంటికి వచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది, ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఇప్పుడైనా చెప్పారా? అదే బయట వాళ్ళకి అయితే ఎదుర్కొంటూ వెళ్ళి చెప్తారు. మీ పరు ప్రతిష్టలు నిలబెట్టాలని నేను తాపత్రయపడ్డవే తప్పితే నా హోదా గురించి ప్రిస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకంటే గుమాసాల పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుండే. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు. కానీ నీలాంటి అయినా నిన్నటి ప్రయోజనం ఏమిటి? మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను. లేకపోతే రావు సెక్రటరీ జూలిని పంపించండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్. యు ఆర్ మిస్ ప్రేమవద. మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేశారా? ఎక్కడ లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మీ కంపెనీలో జాబ్ అని తెలియగానే థ్రిల్ అయిపోయారనుకోండి. అందులోనూ మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే ఏకే గంతు లేదు అనుకోండి. వాట్ ఆర్ మై డ్యూటీ సార్? ఐ మీన్ నేనేం చేయాలి సార్? ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి. మీరు భలే తమాషాగా. నేను సీరియస్ గా చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి. అండర్స్టాండ్? నౌ నోట్ డౌన్ ద డిక్టేషన్. మిస్సెస్ కొత్తబట్ల కుటుంబరావు అండ్ సన్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం. రిఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ 3686. అయిందా? ఇప్పుడు అయింది సార్. ఏమిటి అయ్యింది? పెన్సిల్ చెక్కోవడం సార్. నాన్ సెన్స్. పెన్సిల్ చెక్కోడాలు, బేడు సాన పెట్టాలి, ఇవన్నీ ముందు చూసుకోవచ్చు. నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టాలా? సారీ సార్, ముల్లి రూపోతేను. ఆల్ రైట్, టేక్ డౌన్. వి విష్ టు గివ్ యు 10% రిడక్షన్ ఆన్ హేమమాలిని సారీస్ అండ్ 20% రిడక్షన్ ఆన్ శ్రీదేవి. ఏ మళ్ళీ విరిగిందా ముళ్ళు? లేదు సార్, హేమమాలిని సారీస్ కన్నా శ్రీదేవి సారీస్ ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో, కనుక వాటి మీద రిబేట్ అనవసరం అని నా అభిప్రాయం. నువ్వు నాకు సెక్రటరీవా అడ్వైజర్వా? సెక్రటరీ సార్. కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు రాయ్. ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అడ్వాన్స్, టైప్ చేసి వెంటనే పట్టుకురా. ఏమైంది? చివర్లో అఫెక్షనేట్లీ అనుకుంటున్నా, లవ్లీ అనుకుంటున్నా? ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా, చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా? లవ్ అఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి, రైట్? ఏమిటి? మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆడవాళ్ళ ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు. నేను ఐ మీన్ నాకే చీర బాగుంటుందో అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్? నిండుగా పైట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీర అయినా బాగుంటుంది. అండర్స్టాండ్? Yes sir. Now you can. చెంచురాముడు, ఈ మారుతీకారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3 ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహారకారు పథకం పెట్టో 4 నెలల్లో 12 ర్యాంకులకు వచ్చేసాం. ఈ యాదవ పథకం ఆ తిమ్మజీగడి ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గడు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా కారు ఎట్టేద్దాం, కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు, 12 పోయింది, గో బద్దలైపోయి. మాడు మిగిలిన సంతోషించండి, ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తామేంటి? చీరలు వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసుకో. అక్కడికి నా గొళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించే తీర్ణయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడు పెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితే మాట్లాడతామయ్యా. సరికని చెంచురావుడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు అయ్యబడలేదంట? ఖరీదైంది గనకే
కారు కొనండమ్మా తల్లులారా ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు కానీ చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేంకుంటాం, ఆ బ్రహ్మజీగాడు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీక్ కురేసి షోరూమ్ లో కారు పక్కన వేలాడగట్టించాడు. సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దాం అంటే చాలు చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను, అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. Come in, sir. Yes, yes. Come in, come in. Please take your seat. Thank you, sir. Just a moment. Be careful. No down. To the general manager, Meenakshi Textile Mills, and... Note chekuna, melikil tagadu meyuti. Pinnilu kripli avi pettu kochin kadandi. Anni patte sai. Yenduku patteyo? పార్సిల్ లాగా చీర చుట్టేసుకుని దానికి పిన్నులు క్లిప్లు పెట్టుకుని బాడీని ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాడువేనా? నిండుగా బయట కప్పుకోవాలని మీరే కాదు సార్ అన్నారు, ఏది జారిపోకూడదని ఎలా వచ్చాను. సారీ సార్. సారీ మాట అలా ఉంచి ముందా శారీ కొన్న పిన్నులు క్లిప్లు తీసే అర్జెంటుగా. If you don't mind, enna kala clipulu mellaga sir. Nemma nemma sir. I will. Thanks. Kucho. Yes sir. Bayata kappukomanan kada ani ఆవకాయ జాడికి గుడ్డ చుట్టి కట్టినట్టుగా తయారయ్యారవక్కర్లేదు. నౌ టేక్ ద డిక్టేషన్. సారీ సార్. ఎందుకు? కిందేదో తగిలితే మీ కాలు అనుకున్నాను. అనుకోవడం ఏమిటి? కాలే కాలు కాకపోతే చెయ్యి అవుతుంది, అది నీ కాలు వెనక్కి తీసుకో. అదో బతుకు, ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం మీద గుడ్డు పోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా, కంటికి మరీ పని లేకుండా పోతుంది. ఎవరు అదే దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరు చిలక మనకేసా వచ్చేస్తుందా? వారికి నాకు తేడా లేదంటావా? నువ్వు నిచ్చాను ఏదో గుళ్ళో పోలేరా మా ఉన్నావు పిలిచారట. రావు గారు, ఎల్లుండి మార్చి 12 మీకు గుర్తుందా? ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్? కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్? ఓకే ఓకే, ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి ఆఫీస్ స్టాఫ్ కి ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వండి. అలాగే స్వీట్స్ అవి అది మీరు చెప్పాలా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఓకే, థాంక్యూ వెరీ మచ్ ప్లీజ్. ఏం చెప్పాను? రిసీవ్ ద టోటల్ అమౌంట్. సో ప్లీజ్ యు మస్ట్ అప్రోచ్. కాక్రోచ్. అప్రోచ్ అప్రోచ్. Yes, కాక్రోచ్ అప్రోచ్. ఐ సెడ్ ఓన్లీ అప్రోచ్. What is this? That is cockroach. What? అది సార్ బొద్దింకా. బొద్దింకా? ఎంత బొద్దింకా అయితే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా? సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలు అంటే చచ్చేంత భయం. ఓకే ఓకే, చెప్పింది రాయ్. మళ్ళీ బొద్దింకా? నా చేను మీ
తీసుకో. ఏమండో ఈ శ్రీమతి గారు, ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు? రండి రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్స్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ వన్ మీ శ్రీవారని తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందరలా ఉంటావు. ఆ కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. ఫెంటాస్టిక్. మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలబద్దలు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదనే. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12:01 అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియా. మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండి ఉంటా అని కంగారుగా ఉందా? అదేం లేదు ప్రియా. రవి, ఐ లవ్ యూ. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, చెప్పమ్మా చెలి సోపు ఏ పాటేదు, పొంగు చూసి మెచ్చి వచ్చానే, ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా? కోకమ్మా చెప్పమ్మా చెలి సోపు ఏ పాటేదు, కుసుమం
కన్ను గీతి నన్ను పిలిచిన వేళ తేనె వానల తాన మాడగ తేటిమై కురిసినాక వయసు వరదై పోరా కోరికలతో ఏరువాక సాగు తరుణము చూసి మెచ్చి వచ్చానే నన్ను వేరు సడప్యాయమా ప్రియం వద ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చకడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరిత నాకు తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? నీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికి తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్న మీరు ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏంటి కొత్త కారు? అవును, ఏమిటి వేషంత మార్చేసా? ఏదైనా కొత్త సెటప్? మీరు మీరా? ఏంటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబ్బులు యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది, తర్వాత వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా, కార్లు దింపుకుడు. నాకు వేరే పని ఉంది. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే, ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఇరగదంటారు. ఇది మనకు కుదరదు బాసు. వస్తా. మిస్టర్, చూడు, నీకు ఆ భయం లేదు, ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగ్లో
పరిచయలేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్లతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బంటే చేతులు మరీ దురదలేకపోతున్నాయి అనుకో. ఓకే బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో బాస్, మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాస్. హలో ప్రియమదస్పీకి. Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజ్, యాక్సన్ చించేయాలా పద. ఓరి బాబోయ్, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడు తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడ్రాడా? మేనేజరా? అమ్మయ్యా థ్యాంక్ గాడ్, మీరు పాటు ఫ్లైట్ ఎక్కిస్తుంటారు అనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కార్ ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే, అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవును, ఇప్పుడు ఏంటా? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా, అని చెప్పి ఆఫీస్కి వెళ్దాం. పదండి పదండి సార్. ఇతని పెద్ద ఆయన పొద్దున ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీస్ లో మిమ్మల్ని విస్టేట మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని ఇదిగో ఇదిగో చూడండి, మీరు సినిమా హాల్ లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీస్ లో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను అంతే. అందరూ కూర్చోండి, ఫోన్ చూసుకోండి. రా పెద్దనా. హలో, ఏ ఊరు మంది? కాకినాడండి. అయ్యో, మా ఊరు పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ దగ్గర కనపడలేదు, రావా అటు? వెళ్తుంటానండి. ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లు ఏంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్ లో మిగతా అంతా పాడైపోరు. ఆ మడుకు నాకే ఒళ్ళంతా చెంచడం ఆడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్, కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి, మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తా. అయ్య బాబోయ్, ఆ గది అంటున్నాడు, అది ఎక్కడుందో ఏంటో, గది ఎక్కడుందో ఏంటో. ఏంటది, తలుపు గడేసుకోకుండా ఎదా పని చేస్తారు? మర్చిపోయింది సార్. గడేసుకునే మీ ఇష్టం. అలాగే, ఇది ఆఫీస్ అయ్యా, ఇలాంటి ఎదా పని చేస్తే రవితేజ చెప్పి. నేను రవితేజ కదా, నా కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడ పెరుగుతా. ఓ ముసాయ, నీ పని చూసుకో. ఓ పిల్ల రా, నా గదిలోకి పదా. ఇదేనా మన రూము? అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో. ఏ ఊరు మంది? ఐ యామ్ ఫ్రమ్ సింగపూర్, ఐ డోంట్ నో తెలుగు, బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అమ్మో, ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే, ఏం స్పీకుతామో ఏమిటో. ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్, ఎస్ అడ్జస్ట్మెంట్. మే కమింగ్ సార్? లే, కోర్తా ఉన్నావు పిత, జాగ్రత్త. ఇదిగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయితో ఆ గదిలో లవ్, నేను చూశాను, నాకు కోపం వచ్చింది, కోర్త ఇలా కొడదా ఉన్నాను, మీరే వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకుపడి. అమ్మాయి సంగతి నేను చూస్తాను, ఈ ఫైల్. ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు.
అమ్మాయిల బొమ్మలు వలే 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 ఏడా మనకి అడి బానే ఉన్నాయి ఇందులో మనమే సాక్షాత్తం సార్ ఏడా టైము ఆరైంది అవును ఫస్ట్ బుకింగ్ ఓపెన్ అయి ఉంటది ఏడు సార్ అన్నారు ఏం లేదు కార్ రెడీగా ఉంది మీరు ఇంటికి బయలుదేరతారా కారా ఏయ్ ఎక్కుతా నా వెంటనే ఓయమ్మో ఇదేం కొంప్రా బాబు పెద్ద సినిమా హాల్ లాగా ఉంది ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడాడు ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నా నొక్కితే బాగుండదులే ఆడి దగ్గర మాట వచ్చేద్దే గురువు గారి పెళ్ళం గారు అనుకుంటాను కొంచెం ముద్రకేసైనా మేకప్ అదరగొట్టేసింది హలో డార్లింగ్ ఏమిటా తెలిపి మాటలు మరీను ఈ చీరలో నిన్ను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్ల దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్ ఏమిటా మాటలు ఎవరన్నా వింటే బాగోదలుడు గారు ఏంటత్తా ఎక్కడికి చేపలు కొనడానికి మార్కెట్ కి వెళ్తున్నావా ఫిష్ మార్కెట్ కా దేనికి వెళ్తాను నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను నెక్లెస్ నెక్లెస్ వెళ్ళు కొంటావు సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా నెక్లెస్ కొంటావు ఇంకేమైనా కొంటావు టా దాన్ని నేను నొక్కుతాగా పొరపాటు బాబు గారు తెలుసురా గోవిందం గోవిందా నేను రాముని బాబు గారు పిచ్చివాడ రాముడైతే ఏమిటి గోవింద్ అయితే ఏమిటి అంతా ఒక్కడేరా నేనేదో సరదాగా గోవింద అని పిలవాలనిపించింది ఏది ఒక్కసారి గోవిందా అను గోవిందా 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 అనుకుంటే వెళ్ళిపోమ్మా గోవిందా 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 ఏమిటి బామారి కృష్ణావతారం అత్తం శాస్త్రం మీద ఆయన ఎవరో అవన్నీ మనకి కానీ ఏమిటి పోజు ఇది పోజు కాదు బామర్ది కృష్ణాసనం అని అదో రకమైన టైప్ ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను వెరీ గుడ్ బాబు గారు బాగా వేయండి చూడండి బాబు గారు అర్జెంట్ గా నాకు ఫోర్ కొట్టండి చెప్తాను నేను కొట్టాలా మీరే కదా బాబు రోజు కొట్టేది కొట్టండి బాబు గారు ఫోర్ రోజు వీడిని కొట్టాలి కాబోలు కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి నాలుగు బాధేద్దాం పడుంటాయి కొట్టండి బాగారు తప్పదా కొట్టాలి తప్పదా కొట్టాలి బాగారు తప్పదు ప్లీజ్ కొట్టాలి చాలా ఇంకా ఏమైనా కొట్టాలా చెప్తాను నీ సంగతి రేపు చెప్తాను మమ్మీ ఎవరు నీ అమ్మ అవును బయటికి లేంది ఎక్కడికి చేపలు కొనడానికి మమ్మీ ఏంటో ఈ టైపు బాగా ఇచ్చారు బాబు గారు మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు సరే ఇస్తాను ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ అమ్మగారు అండి పైన ఉన్నారండి మీరేమిటండి అలా చిన్నపిల్లల భయపడుతున్నారు భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా ఆ భయం అన్నమాట బ్లాక్ మార్కెట్ ఏంటి టికెట్లు ఏంటి పోలీసులు ఏమిటి ఏం మాట్లాడుతున్నారండి మీరు అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్ర అవును ఇంతకీ మరుగుతోడు ఎక్కడ మరుగు ఏమండి ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు రండి కబుర్లు వాడు చూస్తే బాగుండదు ఏమని అనుకుంటాడు ఎవడాడు అదే మన ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు భయపెట్టేశారు కదండి రండి వస్తాను ఇంకేదైంది వాళ్ళ Thank you.
నా కళ్ళు ఎరుపెక్కి తూగే రమ్మంది నీ కళ్ళ జీర బరువైంది నా గళ్ళ తీర ఉబుసం విడిచిన నా గుల ఉస కొట్టే నా సూకులు ఈ కొత్త ఆవిర్లు ఈ తీపి తిమ్మిర్లు అయ్యయ్యయ్యయ్యయ్యో మెలిబెట్టిలాగా నీ ముందుకు ఒక చింత కులకెందుకు నీ చేతి చింత చరవెందుకు పందిళ్ళు చేసి పాకింది కలలెందు పూసి కై తెక్కే సయ్యాటలో ఇక మక తక తిని చూడు నీకు ఒక చింత చిలుకెందుకు అందాలన్నీ చుట్టుకున్నందుక అరే చిన్నది నీ మేలు ముద్దాడుతున్నందుక నీ చూసుకుంట ఇంక చింత దిగువెందుకు ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాల. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్కి వెళ్ళబోయి పొరపాటు ఈ రూమ్కి వచ్చారు. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా వస్తాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త ఒప్పుకుంటావా లత? లత ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటుకి అసలు మొగుడొచ్చాడనే నీ సంగతి తేలుద్దారని వచ్చానే. ఎవడి దౌర్జన్యం? ప్రియా, ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త. దాన్ని కట్టుకున్నోడిని ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా మొగుడుండాడని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్న నేటి ప్రయోజనం, నా బంగారం మంచిది కానప్పుడు. ఏవే బంగారమా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తే బాగుంటది? నేనే చెప్తాలే. మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు, నేను రమ్మంటేనే వచ్చింది. అట్టగా అయితే ఎవరు రమ్మంటే ఆడతా వెళ్ళి ఆడదాన్ని ఏటి చేయాలంట? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంటే ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకుని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా? ఏటే బంగారు సిలక, నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్ళతో
తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే. మిస్టర్ మిస్టర్ ప్లీజ్ ఎవరు నమ్ముతారయ్యా? నీ చేతుల్లో రివాల్వర్ పేలడం, ఈ పిల్ల కోడి పిల్ల కింద పడి విలవిలా కొట్టుకోవడం ఇలాంటి చూడకూడదు నాకు తెలుసయ్యా. కానీ బుజ్జి మనకి ఏం తెలుసు చెప్పు. ఇగో మీరు దాదా నువ్వు ఏడవకయ్యా, ఏడిస్తే ఏం ప్రయోజనం? పిల్లలు తిరిగి వస్తున్నారు చూడు. ఈ పిల్లని తీసుకెళ్ళి మూడో కంటికి తెలియదు, ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, నాలుగో కంటికి తెలియకుండా మన పొట్ట పక్కన పోయలేదు. ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడ కప్పెట్టేసి ఈయన దగ్గర నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు అంతే. చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ, బాను హత్యలు కూడా బాగా చేస్తావయ్యా. షడప్, ఇదంతా మీరు ఆడిన నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి. అలాగే అలాగే, నీతో పాటు ఈ బుజ్జి మొండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను తీసుకెళ్ళు, ఈ రివాల్వర్ కూడా ఇస్తాను తీసుకెళ్ళు, వేలుబుద్ధ నిపులు చూపించుకుంటారు. లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే. ఈ నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి తప్పదు మరి. లేకపోతే గుడ్ మార్నింగ్ బాసు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు. మీ బామర్ది గారికి నాలుగు ఇచ్చేవాటు నీకు ఉందంట కదా, మరి నేను నాలుగు ఇచ్చేసుకున్నాను. సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను. బాసు మీ ఇల్లు ఉంది బ్రహ్మాండం అనుకో. ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొటై కొటై. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా అంత అవసరం వస్తే కబురు చేయి, యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను. నళ్ళు ఏమైపోయావు? అవన్నీ తర్వాత చెప్తాను. చూసుకో నీకెన్ని చీరలు తీసుకొచ్చాను. ఇగో పళ్ళు పలహారాలు. అదే కాదు, కావాలంటే చూసుకో డబ్బు కొట్టి ఇచ్చా. అవును మన పచారీ కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చోడన్నావు, వాడితో నువ్వు మామూలుగా మాట్లాడుకో. ఈ డబ్బుతో వాడిని ఫాటను కొట్టంటే, వాడే కాదు ఇంకా మనం ఎవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు. నువ్వు పులైపో అక్క. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయ బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు నువ్వు వచ్చేసావా? నానన్నలు తనకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పదబాసు సినిమా చండి వెయిటింగ్. అవును రోజు సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. చేతిగురు ఫోటోలు చూసావా? పెట్టకుండా అదురుతా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెటప్ పెట్టరా, సెటప్. నేను ఇట్లా నీ కృషిలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక మన ఇద్దరం పార్ట్నర్స్ లో కూసో చీర మీద మాట్లాడుకున్నారు. కూసారా? ఏమనుకోవద్దు గురు, నువ్వు పొరపాటును మర్డర్ చేసినట్టే నేను కృషిలో కూర్చున్నా అంతే. ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మరీ అదర్ చేసి చూద్దరి. ఎట్టగుంది
ఏటిగరు మాట్లాడు సార్ కాఫీ ఏయ్ సార్ నన్నను పే లేకపోతే గో బాదర్ ఏటిగరు 1 బై 2 తాగదామా సారీ గురు సారీ గురు సారీ గురు ఏటి కేసా ఏది చూడారు నా ఆఫీస్ కు వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా ఇలాంటి రాష్ట్రాన్ని హలో పోలీసులు లైన్ లేక వచ్చారా గురు శబాస్ రమ్మను మాట్లాడదారి నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేసావని ఫోటోలు చూపిస్తాను ఏంటి జరుగుతుందో చూద్దారి అదూర్ ఏట్రా సచిన పావులాగా అట్ట కూల పడ్డావు రండి సార్ కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా నాకు అక్కర్లేదు వద్దని చెప్పా సార్ మంచి అవకాశం సార్ కొట్టానంటే అదూర్ మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి అవును మేనేజర్ ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి ఈ బేరం పోద్దని నువ్వేం వరే అయిపోగ్గురు మనం చూసుకున్నావులే వస్తా వాడిని ఫినిష్ చేస్తే మంచిదే నేను ఒక ఐడియా చెప్పనా పూరించకు చెప్పు ఆ ప్రీ చౌకే కాకుండా మీ ఇద్దరు చౌకీ కూడా వాడే కారణం అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి ఆ రవితేజ గారి పని అవుట్ అంతకంటే గొప్ప ఐడియా ఒకటి ఇవ్వనా ఇవ్వండి ఆ రవితేజ గారు రాసినట్టు ఒక ఉత్తరం రాసి నిన్ను ముక్క ముక్కల కింద చీల్ చేసి మూట కట్టేసి కిటికీలో జావతలు బారేసామనుకో నీ దరిద్రం మాకు వదిలిపోతుంది ఇదిగో బాస్ నా చేతితో పనులు చేయించుకొని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు అసలు మన పెళ్లి చేస్తే ఏం చేశారు చూద్దాంలేవయ్యా తొందర ఏముంది చూద్దారి చూద్దారని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు ఇక ఎంటనే ఇసయం తేలకపోతే మనకు శివాలు ఎక్కిపోతుంది త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి లేదంటే అదుర్ ఇదిగా అదిరిపోతాను చెప్తున్నాడు అదేమిటయ్యా మరీ పేర్లోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా అరుసుకుపోయింది బోర్డులు దిగిపోయి వ్యాపారం చంకనాగిపోయాక మొహంలో తేజస్సు ఎక్కడుంటుందండి రేపు వద్దున్న మన వ్యాపారం కూడా ముండమోసింది అనుకోండి మీ మొహంలో ఏం మిగులుతుంది ఒక్క ఏడుపు తప్ప ఏమైనా నీ మొహం చూస్తూ ఉంటే రవితేజ వెలిసిపోయిన రంగు జీర్లో కనిపించి జాలితో గొల్లున ఆడవాళ్ళు ఉన్నాయా ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు ఏమీ లేదు రవితేజ ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే ఏమిటి కాగితాలు ఏమీ లేదయ్యా నీ సరుకున్న గొడవలు ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు వీటి మీద సంతకం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం ఆ వివరాలు నేను చెప్పాలా సరే చెప్పామనుకోవయ్యా ఏమిటి నష్టం చూడు రవితేజ నీ గొడవల్లో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవల్లోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది ఇది అన్యాయం ఘోరం మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకుల్లో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం నేను దీనికి ఒప్పుకోను ఘోరం అన్యాయం నువ్వు పరాయి వాళ్ళ పొలాలను సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం అన్యాయం కాదు తిరిగితే తిరగొచ్చాయా కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎంత తుప్పయ్యా తిమ్మాజీ నువ్వు అన్నీ ఫోన్ చేసా నెగిటివ్ ప్రింట్ లేచి ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి వాల్ పోస్టర్ ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలకు నేనే అన్ని చేసి వస్తాను అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా పోలీసులు లాటరీతో పొడిచి 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 బొక్కలు దోచేస్తారు అప్పుడు నీ కుటుంబం మర్యాద పరువు ప్రతిష్ట అన్ని బజారు పరువు చచ్చిన పిల్లలు ఆ ఉరికమ్మానికి వేలాడతావు స్టాప్ ఇట్ చెప్పండి నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి లలిత తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పంపించు ఏం ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలోను 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు పాపం కాఫీ కాదు
హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేస్తాడని ప్రయత్నిస్తాడు. స్టాప్ ఇట్, నన్ను విసిగించకండి ప్లీజ్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా? మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు ముసుకొని ఉండాలా? లలిత స్టాప్ ఇట్. ఎందుకయ్యా కోపం? ఎందుకంట? మా మీద కక్ష కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్గా చేయాలని గానీ ప్లాన్? వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి. ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పలగాలేము. మీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంటికి వచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మనిషి బ్రతుకుండగానే పీక్కుతునే రాక్షసులంటే మీ మధ్య మనసున్నవాడు ఎవరో ఉండలేడు. చావండి, మీరంతా కట్టుకొట్టుకుని ఏం చూడదు చావండి. ఏం ఘనకార్యం చేసొచ్చారండి? రాగానే కాఫీలు టీలు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాడీలతో పొడిచి 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 నిన్ను బొక్కలు దోచేస్తారు. మా మీద కత్తి కట్టి మమ్మల్ని బజార్లో దగ్గరగా తీయాలని గానీ ప్లాన్? మీలాంటి అసమర్థులు నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్ప. మాసు, ఏమి చేస్తున్న పని? నాగరాజు నా వదులు వదులు. మాసు, నీకేమో మతిపోయిందా? నాగరాజు వదులు వదులు. మాసు వదులు. నాగరాజు పదబాసు, మన ప్లేస్కి వెళ్దాం. నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? భలే వాడివే. భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? చావడం పిరుకోలు చేసే పని. దమ్మున మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా? పెద్ద మేము ఆడుకుంటా మధ్య చూడతావేటి? నువ్వు చెప్పాసు. చెబుతా నాగరాజు, మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది. బాంబులు పెట్టండి రా. ఈ పాటికి మన వాళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు, మరో 10 నిమిషాల్లో గొడవను బూడిదైపోతుంది. ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి. ఒక పక్క పగబట్టిన పాములు లాంటి చెంచురామయ్య మనుషులు, మరో పక్క నరకం లాంటి ఇల్లు, వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను. నీ మంచితనమే నీకు నీకు కష్టాలు తెచ్చిపెట్టింది బాసు. ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు. ఎదుటోడు కొడత అని లోపల కొడు చూపించాలి, అవతలోడు తంత అని లోపల తల్లి చూపించాలి. బాసు, నిన్ను ఎవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా, ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు, ఇక నేను రెచ్చిపోతా. ఏమంటావు? ఓకే థ్యాంక్స్. ఓయ్ జంబాసురి, ఇదిగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళు. అక్కకు మటుకు విషయం ఏం చెప్పక. చూడు, ఈయన కాస్త మెతక మనిషి, దారిలో నీ మాటలతో ఆయన ఓ నవలేక. ఇది మన లపాకి బాసు. వద్దు, ఎక్కువ యాక్ట్ చేయొద్దు, వద్దు. ఓకే బాసు, ఇక రంగంలో దూకుతా, విజృంభిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you.
తీసుకొచ్చి అదేమిట్రా అక్కడే ఆగిపోయా? అబ్బే ఏం లేదండి. అండి ఇలారా రా దగ్గర కూర్చో. అండి గిండి అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చావేమో అనుకున్నాను. అబ్బే అదే కదండి, మిమ్మల్ని అండిని పిలిస్తే మీరు ఎలా ఇదైపోతారు అని ఆయన అలా అదే పిలిచారండి కదిరాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయావరా నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి బాళ్ళు కష్టపడి పంచపక్ష ప్రమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచపక్ష ప్రమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు స్నేహం తినలేదా? నేను తింటే ఎంత తినకపోతే ఎంత? ముందెళ్ళి నువ్వు అన్నం తిను, వెళ్ళమ్మ తీసుకెళ్ళండి. తేనె దగ్గర బట్టలు ఇచ్చాను తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ రవితేజ గాడు? ఎక్కడ మద్దరు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట చెవు కోసం మేకల అరుస్తా? దా కూర్చో దా. అదేంటి కూర్చోమని కూర్చోతున్నాడు? ఏంటి పిచ్చపిచ్చగా ఉందా? ఆపో ఆపంతే. అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి. అదే వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమ్మా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కలగడిచ్చే. ఎందుకంత కోపం? ఓహో నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేత్తాళ్ళే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను, దా ఇచ్చే. బాగోదు. అబ్బో ఇది పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టేటో నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే చెప్ప గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు ఎవరు కాదు, నకిలీ వాడు ఇద్దరున్నారుగా. ఎరా ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడు ఎక్కడ ఎక్కడ? హలో ఇక్కడ. ఏమిటా కూర్చోడు? ఏమిటి విషయం తెలుసుకున్నా? కంగారు ఎందుకు ముందు కూర్చో. కాఫీ తీసుకుంటారా? వెధవా పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. చూస్తున్నాను ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే
టైంకు ముందు పడక చేతులు వణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ మా వీరుదాద భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది చూసుకో. ఆహా కూర్చో, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టు ఉంది. ఎరా గద్దముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి, అన్నట్టు శవాన్ని పాతి పెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళైంది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. నేను ఎస్పీ గారింటికి డిన్నర్ కెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? ఏమిటి రాజు? అది చూపెట్రా. అయ్యో ఈ దెబ్బ ఏమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను, చేతి గాయం అయింది. ఇవన్నీ మొదటి పనులేరా, నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టు కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు, అయినా చిన్న దెబ్బగా ఎందుకు అంత కంగారు పడతారు? ఏమిట్రాయ్, మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును, ఈ చేతి అన్నం ఎలా తింటావు? నేను తినేస్తానుగా. గొప్పవాడు వెళ్ళి, నేను కలిపి పెడతాను. ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పటి చిన్నపిల్లల్లాగే అనిపిస్తున్నావు. తినమ్మా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటా? అది మా నాన్నగారు, వాళ్ళ అపసమ్ము కాదు, వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. ఇంగ్లీష్ లో కూస్తావేంటి, తెలుగులో కూయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట? ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు, మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులు ఏమిటి, అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ పిలిచి జుట్టు అంతా గుండికి. యాస్తి చూస్తున్నా కనుక ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చే యాస్తి మా నాన్న పెట్టుబడి వల్ల పెరిగింది. ఓరే అప్పలకొండా, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళుతుంది. అలా వ్యాపారం చేస్తుంది. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేశాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నా ఇష్టం, మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను, నువ్వేం చేసుకుంటా? అయినా ఇంత పెద్ద కొంపండగా నా లప్పగితో నేను ఊళ్ళంట తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో సొంత బెడ్రూమ్ లో సొంత బెడ్ మీద దుకాణం పెడతాను, ఏం చేసుకుంటో చేసుకో. బా ముసల్తానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ నోట్లో పెట్టాలా, సూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలి.
వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాల. వేసుకో పెన వేసుకో బుస కొట్టే నాగల్లే, చేసుకో సడి చేసుకో చలరేగే వాగల్లే. కట్టుకో ఆ కట్టుకో ఏదో పాటున మాటేసి, చూసుకో గురి చూసుకో నీ చూపుల వలవేసి. పాల బుగ్గలో కొత్త పొంగులు నన్నే ఊరించే, కొంట సైగలో కొండగాలలో నన్నే ఊగించే. నీ ముద్దులు నేనైతే నా ముద్దర నీవైతే, ఆ నీ ముద్దులు నేనైతే నా ముద్దర నీవైతే. ఇడ్లీ పప్ప సాంబారు కావాలా, చిట్టి గారితో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా. రెచ్చిపో మూడు పిచ్చిపో నువ్వు దాచిన ఈడంతా, పంచిపో కరిగించిపో కాయి పెక్కిన మనసంతా. చేరుకో ఇక చేరుకో నా సిక్కుల పేరంట, పుచ్చుకో సరి పుచ్చుకో నా తోపుల తాంబూలం. వారు తట్టి తాకితే తాళమీ అని ఎర్రని చెక్కిళ్ళు, చిటిక వేసితే చిందులాడని నీలో సందళ్ళు. ఆ ఊరే నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు, ఆ ఊరే నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు. నా ఇడ్లీ పాప ఇడ్లీ పాప సాంబారు కావాలా, చిట్టి గారితో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా. చూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలా, వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా. ఏమిట్రా నిప్పు కోళ్ళ చూస్తున్నా, మీ బాబు పెట్టుబడి అదే నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. విడా తీసుకో మమ్మీ. ఓ ముసల్దానా, ఏది నువ్వు ఒకసారి చీరలో చీరలు అన్నారు, అది వరస. ఇక రోడ్డు మీద పడండి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా మీ ఇద్దరు పని మట్టాష్? వాళ్ళని ఆపాలని ప్రయత్నించావా, నీ పని మట్టాష్ మీద మట్టాష్ అయిపోతుంది, జాగ్రత్త. ఏమిట్రాడు ఏమైంది? లలితమ్మ గారు ఆ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు, ఎంత పిలిచినా తీయలేదు, నాకేదో భయంగా ఉందండి. నన్ను ఎందుకు రక్షించారు?
నన్ను ఎందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయిదాంతో మీరు పరగతికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాటి అవమానించి ఇంట్లోకి గెంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి, నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలో కొల్లేరు కావడం కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును మరి, స్నేహితుడు భార్యవి ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను, మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్ ని. నా పేరు నాగరాజు. మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరకు వచ్చాడు. రవితేజ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడని నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను, వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అగౌరిస్తాడు, అడుక్కుంటాడు. నేనేం చేయబోతున్నాను నువ్వేం వివరంగా చెప్పకలేదు. అరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ గారు నాగరాజ్ ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను, మరి తప్పలేదు. మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి, నన్ను క్షమించమని అడగాలి, నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి. తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మన వాడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసింది అనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపిగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. బాబు, ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజ్ ఇల్లు ఎక్కడా? ఇల్లేనండి. నాగరాజు? నాగరాజు ఎవరు బాబు? నాగరాజు ఎవరు? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి, దానికి కావాల్సిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను. మీరు నా గురించి పొరపాటుగా విని ఉంటారు, ముందు బయటకు వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టర్, నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురామయ్యా. అవునమ్మా, చెంచురామయ్యనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామయ్యనమ్మా. ధర్మప్రభు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చి వాళ్ళ గాలించిన చెంచురామయ్యనమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? కన్న బిడ్డనే కట్టుకున్న వాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను? అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకు శుభవార్త, నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. చెప్పేది అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే ఏమిటి బాబు, కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింక చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకం చోటు లేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటబడ్డావు. ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటం వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? నీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మధ్య నేను వాళ్ళ మాట్లాడతావేవరా? చెంచురామయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం వీల్లేదు. నీకు మనుషుల గురించి, ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి ఇప్పుడు మాట నమ్ముతున్నావు. నిజానికి ఇద్దరు నేను ఎవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు. అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి గాని పాడు చేయడానికి కాదు. రామా. లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి వీలు. మాట అంటానికి నువ్వే ఓడివరా? ఇన్నేళ్ళుగా పసుపు కాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? అక్క, అంత మాటలకు నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని. సరే చెంచురామయ్య, మా అక్కతో పాటు నేను వస్తాను. మహారాజులారా, ఎవరొద్దన్నారు? పదమ్మా.
ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను, అరగంటలో స్పృహ వస్తుంది. ఏమి కంగారు పడొద్దమ్మా, డాక్టర్ గారు చెప్పారుగా నీరసం ఒక గంటలో కులాసాగా ఉంటారు. చూడు నాగరాజు, నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్లు చేసే విలన్ అని నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు. చూశావుగా మీ భావని. సరే, ఆయన లేచే టైం అయింది, వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు, మనం ఎందుకు ఇక్కడ? పాద నేనండి, మీ భార్యని, సావిత్రిని. సావిత్రి, సావిత్రి. ఏమండి, మీరుండి కూడా ఇన్నేళ్ళుగా పసుపు కుంకాల దూరమై దిక్కుమాలిన బ్రతుకు బ్రతికానండి. దిక్కుమాలిన బ్రతుకు బ్రతికాను. ఆశించరావయ్య మన పాలెడి దేవుళ్ళా నన్ను మీ దగ్గర తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడు ఈ బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరు అనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం అచ్చించరావయ్య. సావిత్రి, అచ్చించరావయ్య. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నన్ను నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి చిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వు ఎలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడాస్తి మన ఇద్దరం గిల్లేసి నవ్విలేయచ్చు. కుర్రాణి, నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. కూర్చోదా, కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు. కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లఫాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే. నువ్వు బ్రతికే ఉన్నాను. యూ చీట్! నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అడ్డీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించావాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగులో భాగమే కావచ్చు. మీరు చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దానివల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిస్ట్ వాళ్ళు పనిచేసే రోజుల్లో హత్య చేశానని నమ్మిన మా నాన్న నాతో పాటు 20 ఏళ్ళు రహస్య జీవితం గడిపిన తర్వాత తాను కన్ను మూసాక నేను అంటుదాన్ని కాకూడదనే తాపత్రయంతో స్నేహితుల దగ్గర ఉన్న మా ఆస్తిని తిరిగి తీసుకోవాలని, మా అమ్మను కలవాలని ఈ ఊరొచ్చాం.
తాను నమ్మిన చెంచురామయ్య తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరు తోడు దొంగలం తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని, మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. ప్రౌఢ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణంతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నను చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ నాలుగు కోళ్ళ మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. రే చంద్రమయ్య, ఇలాంటి నీచు బతకు. అక్కడ ముట్ల జట్ని, ఇక్కడ ఈ జట్ని తీసుకెళ్లి బంధించండి. బంధించాలు, తిండి పెట్టి పోషించాలు, ఎందుకు ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసి చేతులు కడిగేసుకుందాం. ఐడియా బాగుంది పద. ఏంటి గురు, యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు. ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళం వేస్తుంది అక్కడ. అక్క నువ్వే కదా తీసుకెళ్ళావు నన్ను అడుగుతోటి. నేను చెలానట్టు పెడతాడు మగం. ఆ చతురాయ గడు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ వెక్కాలి, మీరు కూడా సాగి ఉండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కనిచే కనిచే, నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసేయండి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదే అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను, పెళ్లి కాని చేయి. అప్పా, రామాయణంలో ప్రకలవాడంటే ఇదేనయ్యా? ఓ తాడిస్తాను దాని మెల్లగట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్ని ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే నీ పెళ్ళాలు ముందుగా సత్యం. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ చూస్తారు? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు ఇంకా ఎందుకు నాయన ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మాయ్యా దొరికారా బాబు? బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో మీకు కావాల్సినంత లభిస్తాం. ముత్తైదుల్ని, బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం పంతులు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకుమ్మడిగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది కానీ రేటు సంగతి సరేనా? కంగారు పడకండి, బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాద పాపియాని అనంత దరిద్ర ప్రాప్తి రస్తు తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఏమో శాస్త్రి, ఆవురెత్తులపై వస్తున్నాయిరా వెధవతి. వెధవతి వాడేన ఏమిట్రా పెళ్లి కుమారుడు? ఇక్కడ మనం ఎందుకు గారు చవల్లగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టం. నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడ? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడు ఏమిటి? రే పెళ్లి కుమారుడా, రా రా రా. రే మీ మొహంలో ఉంది పెళ్లి కొడుకు, అక్కడ ఎందుకు ఉంటాడు? పేతల మీద ఉన్నాడు, రండి. ఇదేవిడయ్యా మరి గైగేదడిపోతాడు ఏమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మాతరంలా కూర్చున్నారు సుమి. సగం పూజ అయిపోయినట్టుంది. కానివ్వండి, ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభము అశుభము.
పెళ్లి ఆలస్యం కాకూడదు. మన చేతిలో తద్ధినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య. ఓ శాస్త్రి, ఆ బెల్లం గుండి అందుకోరా. ఓం దుష్ట ముష్టి. పంతులు, నా మందు అంతా దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికెళ్ళపం అందుకో. ఓం నాశనం నాశనస్య సర్వం సంకరాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా, ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది లేదు సుమి. శాస్త్రి, మనం వేరే ముహూర్తాన్ని వెళ్ళిపోయా. పంతులు, మరి హింస పెట్టేకు కానీ తత్తు టైం లేదు. అది ఇలా అన్నారు, దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి, ఆ నర్సింపురి డబ్బి అందుకోరా. ఉండలేకపోతున్నాను. వస్తున్నా వస్తున్నా. ముక్కుపడి ఒక పట్టు పట్టి శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖిలాభం. ఇప్పుడు ఎవ్వరు ఎరుగనిది, ఇప్పుడు ఇక్కడ జరుగునది. అద్దమరే మధ్యల తరువండి, చూడాముడండి. తగలిమి తగలిమి పెద్దలు చేసే కట్టల పెళ్ళండి, చూడాలి రండి. ఇది ఓ పాత్రలు కాచేరు సారు గాని అసలు దానికి వచ్చి వధవటి వచ్చేస్తున్నాడండి, వచ్చేస్తున్నా. ఇది ముత్తైదువులు రమ్మనండి, వధవటి ముత్తైదువులు రమ్మనండి. ఓం కోదండరామాయ నమః, ఓం వెంకట బాబాయ నమః, ఓం చిరంజీవాయ నమః, ఓం వ్యాధికాయ నమః. వద్దులే వద్దులే వద్దులే, పేక ఊడిపోగలదు. ఓ పెళ్లి కొడక మామ అనుకో, మామ ముక్కట్టుకో. దా ముక్కు, దా ముక్కు కాదయ్యా. ఈ ముక్కు వదిలి వదిలి, దా ముక్కు అయ్యా బాబు, దా ఒకటే ముక్కు. పట్టు చీరను కట్టుకు వచ్చిన ధవదని
జలపాతంలో బారాగే నిండ్రా Thank you.
నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా ఎక్కు చెప్తా. అవే మాట సావిత్రి మన అమ్మాయి. అమ్మా నా పసుపు ఉంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోడ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడి దొరకడానే నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాన్ని గొప్ప సినిమా హీరో అని తీసుకొస్తాను రా. తీసుకురా, చూస్తాను. చూస్తావా?